హల్లెలూయా హల్లెలూయా. ఇదేనా ధ్యానం కోసం పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా వ్రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 8 వచనాల వరకు ఉన్న మాటలు చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచిక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలని తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్కుల కొరకు మేము ఇష్టపడుతూ మీ నుంచి వచ్చే సమాధానాన్ని కోరుకుంటూ మేము మీ పాదాల చెంతకు వస్తున్నాం. దేవా, మీరు మా అందరికీ సమాధానం దయచేయమని, మీ వాక్యములో నుంచి మాకు సమాధానం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ప్రసంగ అంశం, మనకు సంతోషం కలగాలి అంటే. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటండి? అందరు చెప్పాలి, మనకి సంతోషం కలగాలి అంటే. మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. దేవుడు కూడా మనల్ని సంతోషంగా ఉంచాలనే కోరుకుంటున్నారు. అందుకని ఆయనను ఆరాధన చేయడానికి వచ్చే మనం, ఆయనకు ప్రార్థన చేయడానికి వచ్చే మనం కూడా సంతోషంగా ఆయన ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన దగ్గరికి వాక్యం, మనం వాక్యం చదవాలన్నా 1వ కీర్తన 1వ వచనం 2వ వచనం ప్రకారం, దుష్టుల ఆలోచన చూపు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ వాక్యం చదివేటప్పుడు కూడా మనం ఎలా చదవాలట? ఆనందంగా చదవాలి. అంటే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడుతున్న మాట్లాడి తెలుసండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి. దేనికి ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? అందరు చెప్పాలా? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. రైట్, ఇప్పుడు మనం ఎలా సంతోషిస్తాం? వాస్తవానికి మనం సంతోషంగా ఉన్నామా? కొన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నా కొన్ని విషయాల్లో బాధ ఉంది కదూ. బాధ ఎంత భయంకరమైందో తెలుసండి. మన జీవితంలో ఎంత సంతోషం ఉన్నా ఆ సంతోషం అంతటినీ గుర్తు లేకుండా చేసేది బాధ మాత్రమే. తలనొప్పి ఉంది, లేకపోతే ఒళ్ళొప్పులు ఉన్నాయి, లేకపోతే జ్వరం ఉంది, లేకపోతే మరొక సమస్య ఉంది. సమస్య ఒకటే ఉంటుంది, కానీ ఆ సమస్య ఒకటే ఉన్నా మన జీవితంలో ఎన్నో సంతోషించే అవకాశాలు ఉన్నా సంతోషించే దాటి మీద మన దృష్టి ఉంటుందా, బాధ మీద మన దృష్టి ఉంటుందా? అందరు చెప్పాలా? సంతోషించడానికి చాలా కారణాలు ఉంటాయి, ఆనందించడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ మన జీవితంలో ఉన్న బాధ ఏం చేస్తుందండి అంటే ఆనందించాల్సిన విషయాలను కూడా ఆ బాధే మింగేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ బాధ అనేది ఒక గ్రహణం లాంటిది. ఎలాంటిదండి? బాధ అనేది ఒక గ్రహణం లాంటిది. ఈ గ్రహణం అన్నిటినీ మింగేస్తుంది, ఏది కనబడకుండా చేస్తుంది. అందుకనే మన జీవితంలో సంతోషం అనేది కోరుకుంటూ ఉంటాం, సంతోషం కోరుకుంటూ ఉంటాం. ఎంత సంతోషం దేవుడిచ్చినా ఇంకెంతో కొంత సంతోషం కావాలని కోరుకుంటూనే ఉంటుంటాం. రైట్, ఇప్పుడు ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటండి? అందరు చెప్పాలా?
మనం సంతోషంగా ఉండాలంటే, రైట్, ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు మనం సంతోషంగా ఉండాలని, అలాగే మనం కూడా కోరుకుంటున్నాం మనం సంతోషంగా ఉండాలని. ఇప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని మాటలను మనం ఈ రోజున నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మాకు ఈ బాధలు ఎప్పుడు మాకు మాకు ఈ బాధ నుంచి మాకు ఎప్పుడు విడుదల ఉంది? మాకు స్వస్థత ఎప్పుడు ఉంది? మాకు నెమ్మది ఎప్పుడు ఉంది? మాకు విమోచన ఎప్పుడు ఉంది? మేము ఎప్పుడు దీవించబడతాం? మేము ఎప్పుడు ఆశీర్వదించబడతాం? మేము ఎప్పుడు కరికరించబడతాం? మేము ఎప్పుడు విడుదల పొందుకుంటామనే ప్రశ్నల చేత ఇక్కడ ఉన్న దాదాపు 190 మంది ఉన్నారు. అలాగా పిల్లల్ని వదిలిపెడితే పెద్దలందరూ అదే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా ఉండడమేనా, ఇలా నిరాశ నిస్పృహతో మనం ఉండడమేనా, అది దేవుని చిత్తమా? మనం బాధపడుతూ ఉంటాం దేవుని చిత్తమా? మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం దేవుని చిత్తమా అంటే కాదు 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 కాదు. దేవు మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటంటే మనం ఎదుర్కొనుచున్న మన జీవితంలో తలెత్తబడుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం పొందుకోవటమే దేవుని చిత్తం. ఒక గొప్ప సంగతి చెప్పాలి అంటే మన జీవితంలో వచ్చే ప్రశ్నల కంటే సమాధానమే ముందు. టెక్స్ట్ బుక్ ముందా, టెక్స్ట్లో లెసన్ ముందా, లేకపోతే క్వశ్చన్స్ ముందా? బంగారం, లెసన్స్ ముందా, క్వశ్చన్స్ ముందా? నాకు వినపడతారా? ముందు ఎగ్జామ్ పెడతారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వినపడతలా? ఎక్స్ప్లెనేషన్ ముందుంటుందా, ఎగ్జామ్ ముందుంటుందా? వినపడతలేదురా. ఎగ్జామ్ కోసం ఏమవ్వాలి? మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపేర్ అవ్వాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఎక్స్ప్లెనేషన్ జ్ఞాపకం చేసుకోవాలా. దేన్ని? ఎక్స్ప్లెనేషన్ మనకు జ్ఞాపకం ఉంటే ఎగ్జామ్ ఈజీ. ఏం జ్ఞాపకం ఉంటే? బాగా బాగా ఆలోచన చేయండి. ఎక్స్ప్లెనేషన్ గుర్తుంటే ఎగ్జామ్ ఈజీ. ఎగ్జామ్ ఈజీగా లేదు అంటే మనం ఎక్స్ప్లెనేషన్ మర్చిపోయామని అర్థం. మన జీవితంలో సంతోషం కలగాలని మనం కోరుకుంటున్నాం. సంతోషం కలగ ఎందుకు కలగట్లేదు అనే ప్రశ్న మనలో ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఎక్స్ప్లెనేషన్ మనకు గుర్తుండాల. దేవుడు మనకిచ్చిన ఎక్స్ప్లెనేషన్ గుర్తుండాలి. దేవుడు మనకిచ్చిన థీరీ గుర్తుండాల. థీరీ గుర్తు లేకుండా, ఎక్స్ప్లెనేషన్ గుర్తు లేకుండా ఎగ్జామ్కి మనం వెళ్ళలేం. వెళ్ళిన ఎగ్జామినేషన్లో మనం విజయాన్ని సాధించలేం. ఎగ్జామినేషన్లో విజయం సాధించాలి అంటే మనం ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి తెలుసండి? ఎక్స్ప్లెనేషన్ ప్రిపేర్ అవ్వాలి. అది మన మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి బుక్స్ ఇస్తారు కదా, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? వాళ్ళు చదువుతారో చదవరో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక్క ముక్కన్న వాళ్ళ మైండ్లో ఉంటుంది అనేది టీచర్స్ ఆలోచన. చదివినా ఎక్కంది, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఎక్కుంది. ఎందుకు టీచర్స్ ఆ 45 నిమిషాలు బోధ చేస్తారండి అంటే ఒక్క ముక్కన్న మనం ఎక్కించుకుంటామని. అలాగే బైబిల్ ఇచ్చిన దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సేవకులను ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేసే సేవకుల ద్వారా దేవుడు తన ప్రేమను, తన శక్తిని, తన కృపను, తన మహిమను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, మన బుర్రకి ఎక్కిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు మనం బుర్రకి ఎక్కించుకోవాలిగా. బుర్రకెక్కించుకున్న దాన్ని మనం దాన్ని దాచిపెట్టుకోవాలిగా, భద్రపరుచుకోవాలిగా, భద్రపరుచుకున్న దాన్ని వినియోగపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలిగా. అలా ప్రయత్నం చేయకపోవడం వలన ప్రశ్నలుగా మిగిలిపోతాను. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసండి, అన్నీ తెలుస్తాయి. ప్రార్థన చేయాలని తెలుసు. ఏం చేయాలని? ప్రార్థన చేయాలని తెలుసు. విశ్వాసం ఉంచాలని తెలుసు. ఆయన గొప్ప కార్యం చేస్తాడని తెలుసు. కంగారులు ఏం చేస్తామంటే ఆ ప్రశ్నకు సమాధానం రాయటం మర్చిపోతాం. అన్నీ తెలుసు, తెలిసేసి సమాధానం రాయటం మర్చిపోతే ఏమైపోద్ది? ఆ ప్రశ్నగానే మిగిలిపోద్ది. సమాధానం మన దగ్గర లేదా? ఉంది, కానీ దాన్ని మనం ఫుల్ఫిల్ చేయం. సమాధానం మనం రాయం తెలిసిన దానివల్ల మన జీవితాల్లో కొన్ని నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. అయ్యా మాకెందుకయ్యా ఇవన్నీ అంటారంటే, ఈరోజు మన ప్రసంగ అంశం అర్థం కావాలంటే ఆల్రెడీ మీరు ఒక క్లారిటీకి వచ్చారని నేను అనుకుంటున్నాను. మీరు ఒక కంక్లూజన్కి వచ్చారని నేను అనుకుంటున్నా ప్రసంగ అంశం మీద. మన జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల కంటే ముందు దేవుడు సమాధానమే ఉంచాడండి, సమాధానమే ఉంచాడండి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోవటం వలన మన జీవితాలు ఇబ్బందులు పడుతున్నాం అంతే. చదువుకున్న వాక్య భాగంలో
సంఘానికి హింస కలిగింది. ఏం కలిగింది? హింస కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణ మవకు మునుపు శిష్యులను బలపరిచి, మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణములోని నిలిచి ఉండండి అని చెప్పని చెప్తే, వాళ్ళు దాదాపుగా 120 మంది మేడగదిలో ప్రార్థనలో గడిపారు. ఎంతమంది? 120 మంది మేడగదిలో ప్రార్థనలో గడిపారు. మేడగదిలో ప్రార్థనలో గడిపిన తర్వాత దాదాపుగా 50 రోజుల తర్వాత దేవుడు పైనుంచి పరిశుద్ధాత్మను వారి మీద ప్రమరించారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభం చేశారు. వారు అన్ని భాషలు మాట్లాడినప్పుడు వారిలో నుంచి పేదలు లేచి ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అనే బాధని యేసయ్య వాళ్ళలో ఎన్ని రోజులు ఉండనిచ్చాడు తెలుసా అండి? 3 రోజులు ఉండనిచ్చాడు ఆయన. చెప్పండి, కూడా స్తోత్రం చెప్తారా? ఎన్ని రోజులు? యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు, యేసుక్రీస్తు ప్రభువారిని గాయాలు పాలు చేశారు, యేసయ్య తల మీద మొల కిరీటం పెట్టారు, యేసయ్యను భారమైన సిలువును మోయించారు, యేసయ్యని సిలువలో 3 మేకల మధ్యలో భూమి ఆకాశానికి మధ్యలో వేలాడి తీశారు, యేసయ్య డొక్కలో బండి పొట్టి పొడిచారు, యేసయ్యను సరైన రీతిలో సమాధి చేయలేదు అన్న బాధ వాళ్ళని ఎన్ని రోజులుంది చెప్పండి అండి? 3 రోజుల తర్వాత అసలు ఆలోచనే లేదు, యేసు ప్రభువారు ఎలా లేచాడ్రా అనే ప్రశ్న మిగిలిపోయింది వాళ్ళలో. హల్లెలూయా! దేవుని కార్యాలు అలా ఉంటాయండి. మన జీవితంలో బాధపడే తరుణాలు చాలా తక్కువ. ఆయన ఆశ్చర్యకార్యాలను తలపోసుకొని ఆరాధన చేసి ఆనందించే అవకాశాలనే దేవుడు మనకు ఎక్కువ ఇస్తాడు. కాబట్టి శిష్యుల జీవితాల్లో 3 రోజులే ఉన్నారు. 3 రోజులు కూడా 2 రోజులే ఉన్నిచ్చాడు ఆ బాధ. ఎన్ని రోజులు? శుక్రవారము, శనివారం బాధ ఉంది, ఆదివారం ఆశ్చర్యకార్యమే. చెప్పండి, కొడతారు ఒకసారి? ఎప్పుడు? ఆదివారం ఆశ్చర్యకార్యమే జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు. మరలా వాళ్ళలో ఆశ్చర్యం ఉంది, ప్రశ్న ఉంది. ఆశ్చర్యం ఉంది, ప్రశ్న ఉంది. ఆశ్చర్యం ఉంది, ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా యేసయ్య వాళ్ళ మధ్యలో 40 రోజులు సంచరించారు. ఎన్ని రోజులు? యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 రోజులు సంచరించారు. ఆ తర్వాత వాళ్లలో ఉన్న ప్రశ్నలన్నిటికీ పులిస్టాప్ పెట్టడానికి యేసయ్య ప్రార్థనలో గడపమన్నారు. వాళ్ళు ప్రార్థనలో గడుపుతూ ఉండగా, ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు వారిని అభిషేకించారు. చాలా జాగ్రత్తగా, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు 120 మందే. ఎంతమంది? 120 మందే. ఈ 120 మందికి ఇప్పుడు ఎంతమంది తోడయ్యారు? 3000 మంది తోడయ్యారు. ఎంతమంది? 3000 మంది తోడయ్యారు, రైట్ అనుకున్నారు. ఆ తర్వాత మరలా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో కుట్టివాడిని బాగు చేసిన తర్వాత ఆ రోజు మరలా ప్రసంగం చేస్తే 5000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? ఇప్పుడు సంతోషం పెరిగిందా తరిగిందా? వినపడతలా? అందరు చెప్పండి, మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటి? మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉండడానికి ఇష్టపడితే మనల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన ఏదైనా చేస్తాడు. గొప్ప సంగతి చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పచెప్పకుండా తప్పిద్దాం అనుకున్నాడు ఎవరో? పిలాతు. పిలాతు అనుకుంటే జనాలు ఏం కోరుకున్నారు? అమ్మా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవడన్నా ఒక దొంగోడు దొరికాడు అనుకోండి, దొంగిలించబడిన వాడు కొడతాడా, మిగిలిన వాడు కొడతారా? అదొక పైశాచిక ఆనందం. ఏది? సొమ్ము మంద కాదు, ఆడెవడో మనకు తెలిసినోడు కాదు. దొంగ దొరికాడు కాబట్టి ఎర్ర కొట్టేసేస్తాడు, సంబంధం లేనివాడు కూడా కొడతాడు. అది దాన్ని ఏ ఆనందం అంటారు? పైశాచిక ఆనందం అంటారు. ఈ విధంగా పైశాచిక ఆనందంలో ఉండేవాడు చాలామంది ఉండారండి. సంబంధం లేకుండా తిడుతుంటాం కొంతమందిని మనం. ఆ గొడవకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు, ఆ పరిసరికి మనకు ఎలాంటి సంబంధం ఉండదు, ఆ ఊరికి మనకు ఎలాంటి సంబంధం ఉండదు, కానీ ఓ తిట్టేస్తుంటాం, మన సమస్యగా ఫీల్ అయిపోయి. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువు వేయండి అని చెప్పని చెప్పేవాళ్ళకు కూడా ఏ ఆనందం వాడదు? పైశాచిక ఆనందం ఏమన్నా తెలుసా? సిలువు వేయండి, సిలువు వేయండి, సిలువు వేయండి అన్నారు. వాళ్ళని గెలిపించడానికి యేసయ్య మౌని అయి ఉన్నాడు అంటండి. యేసయ్య నోరు మూసుకుంది ఎందుకు? వాళ్ళు తెలిసిన నోరులు గెలిపించడం కోసం. అంటే యేసయ్య మనల్ని గెలిపించడానికి ఓడిపోవటానికి కూడా రెడీ అయినండి. కాబట్టి మన ఆనందం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు మన ఆనందం కోసం.
ఇప్పుడు ఆనందం. ఇప్పుడు 120 మంది ఎంతమంది అయ్యారు? 3120. 3120కి ఇంకెంతమంది గెలిచారు? 5000 మంది. ఇప్పుడు ఎన్నయ్యారు? 8120. అంటే లెక్కలో 8000 కానీ ఇంకా వేలల్లో ప్రజలు శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈలోపు అపోస్తల కార్యాల గ్రంథం 5:2 వచ్చేసరికి అననీయ సప్పీర చనిపోయారు. ఎవరు? అననీయ సప్పీర చనిపోయారు. ఎందుకు వారు చనిపోయారు అంటే, వారు చనిపోయిన తర్వాత కొంత గలిపిలి, కొంత కష్టం, కొంత శ్రమ, కొంత నష్టం జరిగిందండి. అపోస్తల కార్యాల గ్రంథం 5:2 మనం వెళితే 11వచనంలో సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగులు భయం కలిగింది. ఇప్పుడు ఏం కలిగింది సంఘానికి? సంతోషంగా ఉన్న సంఘానికి ఏం కలిగింది? వినపడతలా నాకు, గట్టి చెప్పాలా? భయం కలిగింది. ఇప్పుడు సంఘం దేనిలో ఉంది? భయంలో ఉంది. సంఘం దేనిలో ఉంది? భయంలో ఉంది. ఈ భయంలో ఉన్న సంఘంలో నుంచి దేవుని సేవకులు మరలా లేచి సువార్త ప్రకటించడం ప్రారంభం చేశారు. దేవుని సేవకులు మరలా లేచి సువార్త ప్రకటించి అనేకమైన సూచక్రియలు ప్రారంభం చేస్తే అనేకులు 16వచనం చూడండి, మరియు యెరూషలేము చుట్టూనున్న పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి వారందరూ స్వస్థత పొందారు. ఇప్పుడు మరలా సంఘానికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతా ఉంది. స్తోత్రం చేద్దామా? ఏం కలుగుతా ఉంది? ఇప్పుడు దేవుడు బాధలో వర్ణించాడు సంఘాన్ని, చెప్పాలా? భయంలో వర్ణించాడా? కష్టంలో వర్ణించాడా? ఆయన కార్యాల చేత సంఘాన్ని దేవుడు సంతోషింపజేసే పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సంతోషం ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది అంటే, దేవుని మరణాన్ని చూసినప్పుడు భయం కలిగింది. మరలా ఆ మరణం మీద నుంచి దృష్టిని దేవుడు దేని వైపు మరలిచ్చాడు? అమ్మా, ఆయన కార్యాల వైపు మరలిచ్చాడు. దేనివైపు? వినపడతలా? వాళ్ళు ఆయన కార్యాల వైపు ఎప్పుడైతే చూశారో మరలా వాళ్ళకు సంతోషం కలగటం ప్రారంభించింది. వాళ్ళకు సంతోషం కలగటం ప్రారంభమైంది. సో ఈ సంతోషం కలగటం ప్రారంభమైన తర్వాత మరలా వాళ్ళని బంధించారు. మరలా బాధ వచ్చింది. బంధించబడిన తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధిస్తే, చెరసాల్లో ఉన్న వారిని దేవుడు తీసుకొచ్చి మందిరంలో బలిపీఠం మీద నిలబెట్టాడు. చెరసాల్లో బంధించారనే దానికి వాళ్ళకి మరలా బాధ కలిగింది. మరలా దేవుడు ఏం చేశాడు? తమ దూతను పంపించి, అందరు చెప్పండి అమ్మా, వాళ్ళని విడిపించుకొచ్చాడు, సమాజంలో నిలబెట్టాడు. ఆ తర్వాత మరలా వాళ్ళని బంధించారు. మరలా మందిరంలో బంధించినప్పుడు మరలా ఒక సేవకుడు, గమలియేలు సేవకుడు నిలబెట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ రబ్బాయి దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేయలేదు, దేవుడే చూసుకుంటాడు, వదిలేయండి అన్నాడు. మరలా వాళ్ళకి సంతోషం కలిగింది. ఈ విధంగా సంతోషంగా సంఘం అభివృద్ధి అవుతూ ఉంటే, ఆ సంతోషంగా అభివృద్ధి అవుతున్న పరిస్థితుల్లో అక్కడ సంఘంలో సేవకులకి కష్టం కలిగింది. ఎవరికి? సేవకులకి కష్టం కలిగింది. ఏంటి సేవకులకి కలిగిన కష్టం అంటే, సేవకులు చేయవలసిన పని కాక ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ వారి మీద పడిపోయింది. ఏంటి ఓవర్లోడ్ అంటే, సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. ఎవరు? అందరు చెప్పాలా? ఇప్పుడు సేవకుని నేను ఏం చేయాలి? అమ్మా, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. గోతులు తీసే పని నాది కాదు, ఊడిసే పని నాది కాదు, చాపలేసే పని నాది కాదు, చాపలెత్తే పని నాది కాదు, వాయిద్యాలు వాయించే పని నాది. నా పని ఏంటండి అంటే ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం. కానీ ఈ పనులన్నీ వాళ్ళ మీద పడిపోయి చాలా ఇబ్బందులు పడిపోతే సంఘాన్ని వాళ్ళు పోగు చేసి, సంఘమా, సేవకుడి పని ఏంటంటే వాక్యం చెప్పటమే, సేవకుడి పని ప్రార్థన చేయటమే, ఈ పని కాకుండా పంచిపెట్టే పనులు మేము చేయం అని చెప్పని చెప్తే, అప్పుడు పంచిపెట్టడం కోసం ఒక 6 ఎన్నుకున్నారండి. ఎంతమందిని చెప్పాలి? 6 or 7? ఆ ఎన్నుకొనబడిన వారు స్టెఫను, ఫిలిప్పు, ఇంకొంతమంది పేర్లు వ్రాయబడ్డారు. ఇలా ఎన్నుకొనబడిన తర్వాత 6 అపొస్తల కార్యాలను 6 కూడా అంత సంతోషంగా ఉంది, సవ్యంగా సాగిపోయింది. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఫిలిప్పును, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరినండి? అందరు చెప్పాలా? ఇప్పుడు రండి అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి.
స్టెఫన్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు. 60వ వచనం, మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను, చౌలు అతని చావునకు సమ్మతించెను అంటాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘానికి మరలా బాధ కలిగింది. సంఘానికి మరలా ఏం కలిగిందండి? మరలా బాధ కలిగింది, మరలా ఏడుపు వచ్చింది. ఒక గొప్ప శిష్యుణ్ణి వాళ్ళు కోల్పోయారు, గొప్ప క్రీస్తు యోధుల్ని వాళ్ళు కోల్పోయారు. ఇలాగ కోల్పోయిన తర్వాత ఆ బాధను రెట్టింపు చేయటం కోసం సౌలు ఏం చేశాడు తెలుసండి? ఇంటింటా వచ్చి యేసయ్యకు ప్రార్థన చేసే వాళ్ళని చంపటం ప్రారంభం చేశాడు. ఇప్పటి వరకు ఏమో బాధ, బాధ వెనకాలే ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. మరలా బాధ, సంతోషం, ఆ సంతోషం తర్వాత ఏమొచ్చింది? బాధ, బాధ వెనకాలే సంతోషం వచ్చింది. ఇప్పుడు చూడండి అండి, 8వ అధ్యాయంలో ప్రారంభమైంది, బాధ వెంట బాధ వచ్చింది. స్టెఫన్ చంపేశారన్న బాధలో వాళ్ళు ఉన్నారు, స్టెఫన్ చనిపోయాడన్న వేదనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రలాపిస్తూ ఉంటే దానికి తోడు సౌలు ఇంటింటా చొచ్చి, ఎక్కడ చొచ్చి? ఇంటింటా చొచ్చి యేసయ్యకు ప్రార్థన చేసే వాళ్ళందరినీ చంపేస్తూ ఉన్నాడు, హింస పెడతా ఉన్నారు. ఇప్పుడు సంఘానికి బాధ ఏమైంది? నిలబడతల సంఘానికి బాధ ఏమైంది? రెట్టింపు అయింది. ఇప్పుడు ఈ రెట్టింపు కలిగిన పరిస్థితుల్లో మరలా వాళ్ళకు సంతోషం కలిగింది. వాళ్ళకు మరలా సంతోషం కలగటానికి కారణం ఏంటి? ఈరోజు మన ప్రసంగం విషయం ఏంటి? అందరు చెప్పాలా? మనం సంతోషంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే, మరలా సంఘానికి సంతోషం ఎప్పుడు కలిగిందండి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ అందరినీ చెరసాల్లో వేస్తున్నాడు ఎవరో సౌలు. అందరిని కొడుతున్నాడు సౌలు, అందరినీ చంపుతున్నాడు సౌలు, అందరిని బంధిస్తున్నాడు సౌలు, అందరినీ లాక్కెడుతున్నాడు సౌలు. అందరిని తీసుకొని వెళ్ళి ఆ చెరసాల్లో వేస్తున్నప్పుడు సంఘం అంతా కూడా పాడు చేయబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పిలిప్పు పారిపోయి సమరయలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. స్తోత్రం చెబుదామా? ఏం చేస్తున్నాడు? అందరు చెప్పాలా? సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. మన జీవితాల్లో సంతోషం కలగాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? వినపడతలా? మనం సువార్తను ప్రకటించాలి. ఇక్కడ మరలా అందరికీ సంతోషం కలగటానికి, మరలా నెమ్మది కలగటానికి కారణం ఏంటంటే వారు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసండి? సువార్తను ప్రకటించారు. ఏం ప్రకటించారు? అసలు ఆయన చంపేది ఎందుకు? సువార్తను ప్రకటించకూడదని. వాళ్ళని కొట్టేది ఎందుకు? సువార్తను ప్రకటించకూడదని. వాళ్ళని చెరసాల్లో వేసేది ఎందుకు? సువార్తను ప్రకటించకూడదని. ఏ మాటనైతే వాళ్ళు చేయొద్దు అంటున్నారో ఆ పదే వీళ్ళు చేస్తున్నారు. మన జీవితంలో కూడానండి, మన ప్రశ్నలకు సమాధానం కలగాలి అంటే, మనకు సంతోషం కలగాలి అంటే, మనము కూడా సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. మనము ఎంతగా సువార్తను ప్రకటిస్తామో అంతగా దేవుడు తన సమాధానంతో మన హృదయాల్లో పరిపాలన చేస్తాడు. మనం ఎంతగా సువార్త ప్రకటన చేస్తామో అంతగా మన దేవుడు మనల్ని దీవిస్తాడు. సువార్తను ప్రకటించకపోవటం పాపం. అందుకని పౌలు అంటాడు, అయ్యో సువార్తను నేను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాడు. సువార్తను ప్రకటించకపోవటమే శ్రమ, సువార్తను ప్రకటించడమే శ్రమల నుంచి విడుదల విమోచన. లూకాసు సువార్త 10వ అధ్యాయంలోనికి వెళితే మొదటి వచనంలో ప్రభు అంటాడు కదా, అరే మీరు నా సువార్తను ప్రకటించడానికి ఇద్దరిద్దరుగా వెళ్ళండిరా అంటాడు. మొదటి వచనం చూడండి, అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరును పంపించాడు అంటాడు. స్తోత్రం చెప్తారా? ఇద్దరిద్దరును పంపించారట. ఆ తర్వాత 17వ వచనం చూడండి, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా మీ నామమును మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను నేను మీకు అధికారం ఇచ్చానురా అన్నాడు. చాలా జాగ్రత్తగానండి, వీళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? వీరు ఎప్పుడైతే సువార్తను ప్రకటించడానికి వెళ్ళారో వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త వలన అనేకమైన కార్యాలు జరిగాయి. అంత మాత్రమే కాదండి, వీళ్ళు సువార్త ప్రకటించడం వల్ల
దెయ్యం వీళ్ళ కాళ్ళ కిందకు వచ్చింది. అప్పటివరకు ఎక్కడుంది దెయ్యం? అప్పటివరకు ఎక్కడుందండి దెయ్యం? వాళ్ళ నెత్తి మీద కూర్చుంది, వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంది, వాళ్ళని చాలా వాళ్ళని అధికారం కలిగి వాళ్ళని అధికారంతో వాళ్ళని నడిపిస్తూ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే సువార్త ప్రకటించారో నెత్తి మీద ఉన్న దెయ్యం ఎక్కడికి వచ్చింది? కాళ్ళ మీద, కాళ్ళ దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెబుదామా? మన జీవితంలో సంతోషం లేకుండా చేసేది సైతాన్ అయితే ఆ సైతాను బంధించబడాలి అంటే మనం సువార్త ప్రకటించాలి. అందుకని హగ్గయి గ్రంథంలో, హబ్బకుకు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? హబ్బకుకు గ్రంథం, నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుతున్నవి. యోధా నీ పండగలను ఆచరించుము. స్తోత్రం చెబుదామా? మనం సువార్త ప్రకటిస్తే మన కాళ్ళు సుందరంగా ఉంటాయి. మన పాదాలను సువార్త ప్రకటించే మన పాదాలని దెయ్యాలను తొక్కే పాదాలుగా దేవుడు దీవిస్తాడు. దేని తొక్కే పాదాలు అవుతాయి? అందరు చెప్పాలా? దెయ్యాలను తొక్కే పాదాలు, పాములను తొక్కే పాదాలు, తేళ్లను తొక్కే పాదాలు, వ్యతిరేక శక్తులను తొక్కే పాదాలు, చేతబడి శక్తులను తొక్కే పాదాలు, శాపమును తొక్కే పాదాలుగా మన పాదాలు మారిపోతాయి. ఏం చేసినప్పుడు? సువార్తను మనం ప్రకటించినప్పుడు. ఆ తర్వాత మన జీవితం అంతా పండగ అయిపోద్ది అంటండి. స్తోత్రం చెబుదామా? మీ సువార్త ప్రకటించండి, నేను మీ జీవితాలు పండగగా చేస్తానన్నాడు ఆయన. ఇక మీరు మొక్కుబడి చెల్లించడమే. సువార్త ప్రకటించడం ప్రారంభించండి, మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ చెల్లించే అవకాశాన్ని అదురుస్తాను నేను ఇస్తానన్నాడు. కాబట్టి మన జీవితంలో సంతోషం కలగాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. మనం ప్రకటించే సువార్తే మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. ఒకసారి చూడండి, సువార్త ముందు ఎవరికి ప్రకటించాలి? సువార్త ఎవరికి ప్రకటించాలి? కీర్తన గ్రంథం 42వ కీర్తన. సువార్త మనం ప్రకటించాలి, రైట్? ఇప్పుడు మన జీవితంలో సంతోషం కలగాలి అంటే సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఆ ప్రకటించే సువార్త మనము ఎవరికి ప్రకటించాలి? నాలుగో వచనం నుంచి జనసమూహంతో పండుగ చేయించిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనక నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు సువార్త ప్రకటించాలి. ముందు ఈ సువార్త ఎవరికి ప్రకటించాలి? అందరు చెప్పాలా? మనకు సువార్త ప్రకటించుకోవాలి. మనం స్తోత్రం చెబుదామా? ముందు సువార్త ఎవరికి ప్రకటించుకోవాలా? మనకు సంతోషం కలగాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించే ఆ సువార్త ఎవరికి ప్రకటించాలా? మనకు మనం ప్రకటించుకోవాలి. ఎవరికి? ఇప్పుడు నేను భయంలో ఉన్నా, నేను బాధలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, నేను వ్యాధితో ఉన్నా, సువార్త నేను ఎవరికి ప్రకటించాలి చెప్పండి అమ్మా. అందరూ నాకు నేను సువార్త ప్రకటించుకోవాలి. ఇక్కడ అంటాడు, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందర పడుతున్నావు, మనకు దేవుడు ఉన్నాడు. అందరు చెప్పండి హల్లెలూయా కాదు, అందరు చెప్పండి నాకు దేవుడు ఉన్నాడు అనండి. ఒకసారి మనకు ఎవరున్నారు? మనకు దేవుడు ఉన్నాడండి. మనల్ని రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి, మనకు సంతోషం ఇవ్వడానికి, మనకు అన్నీ ఇవ్వడానికి మనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు.
ఇప్పుడు మా సువార్త ఎవరికి ప్రకటించాలా? అందరు చెప్పాలా? ఏ రోజైనా మీకు మీరు సువార్త ప్రకటించుకున్నారా? మనం సువార్త ప్రకటించుకోవటం తక్కువ, నష్టాలు ప్రకటించుకోవటం ఎక్కువ. నాకు ఇలా ఉంది, ఏమైపోతుంది నాకు? మాకెవరన్నా ఏదన్నా చేశారా? ఎవరో చేయరు, కానీ అలాంటి ప్రభావాన్ని మనం ఇన్వైట్ చేస్తాం. ఏండి, మనకి ఎవరో ఏదో చేస్తే మన వల్ల ఎవరికి ఏమొస్తుంది? నేను అంటాను, ఎవరో ఏదో చేసే అంత సీనే ఉంటే ఇన్ని కత్తులు ఎందుకు, ఇన్ని బాంబులు ఎందుకు, ఇంతమంది డబ్బులు ఎందుకండి? ఎవడో ఏదో చేతబడి చేసి మంత్రం చేసి ఒక వ్యక్తిని నశ్యమ చేయాలనుకుంటే ఎక్కడో శ్మశానంలో కూర్చొని అసలు ఏ విధమైన ప్రూఫులు లేకుండా చంపేయచ్చుగా ఒక వ్యక్తిని. ఒకడంట మన హైదరాబాద్లో అప్పుల నుంచి తప్పించుకోవటం కోసం, వాడి మీద మర్డర్ అటెంప్ట్ చేయించుకోవటం కోసం 1,00,000 రూపాయలు ఇచ్చాడంట. వాళ్ళందరూ దొరికిపోయారా? ఇవన్నీ ఎందుకండి? ఏదో ఉంటే, ఎవరో ఏదో చేస్తే, ఎవరో ఏదో చేస్తే మన ఏమండి, ఎవరు ఏది చేసినా చేయకపోయినా మన జీవితాల్లోనికి నష్టాన్ని మనం ఆహ్వానించకుండా మన జీవితాల్లోకి నష్టం రాదు. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుంది? మన జీవితాల్లోనికి నష్టాన్ని ఆహ్వానించకుండా నష్టం మన జీవితంలోనికి రాదు. మనం పిలుస్తున్నాం కాబట్టే నష్టం మన జీవితంలోకి వస్తుంది. అదేంటంటే, బాధల్లో ఉన్నప్పుడు మనం దేవుడి గురించి ఆలోచన చేయాలి, కానీ బాధలు ఎందుకు వచ్చాయని దాని గురించి మనకెందుకండి? మనకి సమస్య నుంచి విడుదల కావాలా, సమస్యకు కారణం కావాలా? హలో, వినపడతలా నాకు? మనకి సమస్య నుంచి విడుదల కావాలా, సమస్య ఎందుకు వచ్చిందో కారణం కావాలా? కారణం తెలుసుకొని ఏం చేద్దాం? మనం ఏమైనా మారుద్దామా? అది మన చేతుల్లో ఉందా? మనకు కావాల్సింది కారణం కాదండి, మనకు కావలసింది కార్యమే. కాబట్టి కారణం చూడవద్దు, కార్యం చేసే దేవుణ్ణి పట్టించుకోవటం మనం నేర్చుకోవాలి. అందుకనే నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. మనకు దేవుడున్నాడు. ఎవరున్నారు? మనకు దేవుడున్నాడు. ఖచ్చితంగా ఒకరోజు న్యాయాధిపతి న్యాయం చేస్తాడు. దీవించే దేవుడు మనల్ని దీవిస్తాడు, కనికరించే దేవుడు మనల్ని కనికరిస్తాడు, కాపాడే దేవుడు మనల్ని కాపాడతాడు, ఆశీర్వదించే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆలస్యమైన ఆయన అద్భుతం చేస్తాడు. నువ్వు కృంగిపోవటానికి వీలు లేదు. ఎవరో చెప్పాలా? ఏండి, మన జీవితంలో సంతోషం కలగకపోవటానికి కారణం మనకు మనం సువార్త చెప్పుకోకపోవటమే. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో లెసన్స్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమైనా గుర్తుంటుందా? మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు? మందిరానికి వచ్చినప్పుడు ఈ వాక్యం నా కోసమే. ఎంతమందికి అనిపిస్తుంది మందిరానికి వచ్చినప్పుడల్లా? నాకు అనిపిస్తుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. వాక్యం బోధిస్తున్న నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఈ రోజున దేవుడు నా కోసం ఎంత బాగా మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను ఎంత బలపరిచాడు. ఇది ఈ బలాన్ని నేను తెచ్చుకొని ఈ అవసరం వచ్చినప్పుడు దీన్ని వాడుకోవాలి నేను. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం చెప్దామా? ఒకటి, మనం సువార్త ప్రకటించాల్సింది ఎవరికి? త్వర త్వరగా చెబుతున్నాను, మనకు మనం సువార్త ప్రకటించుకోవాలి. ఎవరిని బట్టి చెప్పాలా? ఈ బాధ రెట్టింపైనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? దాని నుంచి విడిపించుకోవటం కోసం సువార్త ప్రకటిస్తున్నారు. మన జీవితంలో కూడా బాధలు పెరిగిపోతున్నప్పుడు మనకు మనం సువార్త ప్రకటించాలా. అది ఎవరికి? మనకు మనం. ఒకటి. రెండోది, బాధలకి బాధలు పెట్టే వారికి సువార్త ప్రకటించాలి. ఎవరికి? బాధలకి బాధలు పెట్టేవారికి. అంటే బాధలు పెట్టే మనుషులు కావచ్చు, సైతాన్ అవ్వచ్చు. ఆ సైతానికి మనం సువార్త ప్రకటించాలి. ఇది ఎలా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి రాయబడిన కొన్ని మాటలు చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. టైం అయిపోతుంది, త్వరగా. అయ్యా, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా రండి. ఒకటి ఏం చేస్తున్నాడు? ఆయనకు ఆయన సువార్త ప్రకటించుకుంటున్నాడు. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడండి? నా జీవితంలో నష్టాలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, బాధలు ఎక్కువ అవ్వచ్చు, అయినా నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటా.
నేను నా దేవునికి ప్రార్థన చేస్తా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఇప్పుడు మరలా సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరికి? శత్రువుకి. స్తోత్రం చెబుదామా? ఒకటి తనను తాను బలపరుచుకుంటున్నాడు, రెండోది శత్రువుతో మాట్లాడుతున్నాడు. శత్రువా, నీవు నా మీద అతిశయపడొద్దు, నేను కింద పడ్డా వాస్తవమే, అయినా మరలా తిరిగి నేను లేస్తా, నా దేవుడు నన్ను లేపుతాడు, నేను చీకట్లో కూర్చున్న నా దేవుడు నాకు వెలుగు. నువ్వు నా జీవితంలోకి శత్రువు ఆ చీకటి తీసుకొచ్చావు, కానీ వెలుతురునిచ్చే దేవుడు నాకున్నాడు. నీ కింద పడ్డ మాట వాస్తవమే, కానీ నన్ను లేపే దేవుడు నాకున్నాడు. నేను పాపం చేసిన మాట వాస్తవమే, క్షమించే దేవుడు ఉన్నాడు. చెప్పండి కొట్టండి. నేను పాపం చేసిన మాట వాస్తవమే, కానీ క్షమించే దేవుడు ఉన్నాడు, కనికరించే దేవుడు నాకున్నాడు. ఇప్పుడు సువార్త ఎవరికి ప్రకటిస్తున్నాడు? శత్రువుకి. ఎవరికి? శత్రువుకి. శత్రువుకి, సైతానికి, ఆటంకాలకి, అపాయాలకి సువార్త. మనకు మనం ప్రకటించుకోవాలి, వ్యతిరేక శక్తులకు మనం సువార్త ప్రకటించాలి. ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తా, శత్రువా బిడ్డలను విడిచిపెట్టి పో యేసు నామములో అంట. ఎందుకని? వీళ్ళకి విడిపించడానికి శత్రువా యేసయ్య ఉన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నేనున్నా. శత్రువా నేను ఎలగొట్టమన్నా, నీకు దిక్కు ఎవరే అంటాను నేను. నిజమే కాదు, సారీ అయ్యా అని వెళ్ళిపోద్ది అది ఏదైనా. చెప్పగొడతారు ఒకసారి. మనకు ఏదైనా బాధ వస్తే మనల్ని విడిపించడానికి దేవుడు ఉన్నాడండి, కానీ మనల్ని విడిపించేటప్పుడు మన నుంచి వెళ్ళిపోయేదానికి దిక్కు దేవానికి ఎవరు లేరు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు, అంతే. కాబట్టి ముందు సువార్త ఎవరికి ప్రకటించాలా? మనకు మనం ప్రకటించుకోవాలి, తర్వాత శత్రువులకు సువార్త ప్రకటించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రక్ మేషక్ అభ్యర్థనగోల్ని వీళ్ళని నాశనం చేయాలనే ప్లాన్తో ఒక బొమ్మను నిలబెట్టి, అబ్బాయి ఈ బొమ్మను నిలబెట్టాము, మేము మేళతాళాలు వాయించినప్పుడు కనుక మీరు ఈ బొమ్మకు మొక్కకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాం, అగ్నిలో పడేస్తాం అని అన్నారు. వీళ్ళు ఒకే ఒక మాట అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిన సువార్త ప్రకటిస్తున్నారండి వీళ్ళు. ఏం ప్రకటిస్తున్నారు? రాజా ఎన్నో వచనం, మేము సేవించుచున్న దేవుడు. ఎన్నో వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగిలిన ఈ అగ్ని నుంచి మమ్మను తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్దామా? బాధలు పెట్టే వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నారండి వీళ్ళు. ఎవరికి? బాధలు పెట్టే వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నారు, వీళ్ళని భయపెట్టాలనుకునే వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నారు, వీళ్ళని కాల్చి చంపేయాలనుకునే వాళ్ళకు సువార్తను ప్రకటిస్తున్నారు, వీళ్ళని ఇబ్బందులు పాలు చేయాలనుకునే వాళ్ళకు సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటిస్తున్న సువార్త ఏంటి తెలుసా? ఒకటి, వాళ్ళు సువార్తను నమ్మారు. వాళ్ళు ఏం చేశారమ్మా? సువార్తను నమ్మారు, నమ్మిన సువార్తను వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. నా ప్రాణమా, నాలో నువ్వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచమని చెప్పని చెప్పుకున్నారు. ఆ నిరీక్షణ ఏంటి తెలుసా? మనం చేసిన ప్రార్థన వృధాగా పోదు, మనం దేవుని మందిరానికి వెళ్ళింది వృధాగా పోదు, మనం ఇచ్చిన కానుక వృధాగా పోదు, మన పరిశుద్ధమైన జీవితం వృధాగా చెప్పండమ్మా పోదు, మనం ఆయనకు పాడిన పాటలు వృధాగా పోవు, మనం ఆయన కోసం పాడిన ప్రయాస వృధాగా పోదు అని వాళ్ళని వాళ్ళు బలపరచుకోవటం మాత్రమే కాదు, మిగిలిన ఆడ కూడా చెబుతున్నారు, అయ్యా నేను దేవునికి ప్రార్థన చేసేవాళ్ళం, మా ప్రార్థన వృధాగా పోదు, మేము దేవుణ్ణి సేవించేవాళ్ళం, మేము సేవించే దేవుడు, మేము ఆయన సేవించిన విధానం వృధాగా పోదు, మేము సేవించిన దేవుడు మండే అగ్ని నుంచి మమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. అయ్యా మీరు మా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? వినపడతలా? మా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? మేము ఆరాధన చేసే దేవుడు ఎవరు అనుకుంటున్నారు? మా ప్రార్థన వృధాగా పోద్దనుకుంటున్నారా? చూస్తా ఉండండి ఎంత కార్యం జరుగుద్దో. వారు సువార్త ప్రకటించారండి. వీళ్ళని నశింపజేయాలనుకునే వాళ్ళకు సువార్త ప్రకటించారు, వీళ్ళని భయపెట్టాలనుకునే వాళ్ళకు సువార్త ప్రకటించారు. కానీ వీళ్ళు సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు వీళ్ళు చూస్తుండగానే అగ్నిని 7 అంతలు చేశారంట. ఎన్నంతలో చెప్పాలా? అంటే వీళ్ళు ఏం చేసే ప్రయత్నం చేశారు?
భయపెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం నుంచి వెనక తిరిగి చూడటానికి మాత్రం వాళ్ళు ఇష్టంగా లేరండి. ఒకే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏమని? మేము నమ్మిన దేవుడు మాకు ఖచ్చితంగా సహాయం. వెనుతిరిగారా? బాధను చూసి వెనుతిరిగారా? అగ్నిని చూసి వెనుతిరిగారా? భయపడ్డారా? అవిశ్వాసం తెచ్చుకున్నారా? ఎందుకులే అయ్యా మొక్కుతామని చెప్పని మొక్కారా? వెనుతిరగని విశ్వాసంతో వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో వాళ్ళు నిలిచారు కాబట్టే వారు సంతోషించడానికి దేవుడు వాళ్ళకు మధ్యలోనికి వచ్చారు. ఒక గొప్ప సంగ చెప్పమంటారా, వీళ్ళు అగ్నిలోనికి వెళ్ళడానికి ముందే అగ్నిలోనికి ఏసయ్య వెళ్ళి ఏసయ్యతో పాటు వారు ఆనందించడానికి ఏసయ్య వాళ్ళకి అవకాశం ఇచ్చాడండి. ఎస్, ఈ కార్యం ఎందుకు జరిగింది? అక్కడ గమనించండి, రాజుకి, రాజుతో పాటు దానియేలుకి, దానియేలుతో పాటు మేషాకు, శద్రకు, అబేద్నెగోలకి, అందరికీ సంతోషం కలిగింది సువార్త ప్రకటన వల్ల. ప్రకటించిన దాన్ని వాళ్ళు నమ్మడం వల్ల. కాబట్టి మనం కూడా నండి, చాలామందికి చెబుతాం దేవుని గురించి, కానీ మనం నమ్మం. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని నమ్మటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుడు మేలు చేస్తాడు, ప్రార్థనలకు ఇస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడని ప్రకటించడం ఎంత ముఖ్యమో, మన జీవితంలో బాధలు ఎక్కువైపోతున్నా ఒక రోజున మన ప్రార్థన సమాధానం వస్తుందని దాని మీద దృష్టి పెట్టుకోవటం అంతే ముఖ్యం. ఈ దృష్టిని మాత్రం మనం ఎటు పంపించకూడదు. వీళ్ళు పంపించారా? మరి మనం, హలో, మరి మనం ఎలా ఉన్నాం? మన బాధను చూసి దృష్టిని పక్కకు పెడతాను, పక్కకు పళ్ళించి మన విశ్వాసాన్ని పక్కకు పెట్టేసి మన జీవితాలు సంతోషాన్ని మనం కాలదనుకుంటున్నామండి, మన సంతోషాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామండి. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనల్ని సంతోషింప చేయాలనుకుంటున్న దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాలు చేశారు కదా. ఇక్కడ వీళ్ళకు సంతోషం కలగటానికి కారణం ఒకటి, సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించారు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలా? ప్రకటించలేకపోతే ప్రకటించేవారిని మనం పంపించాలి. సువార్త ప్రకటనలోనే మన ఆశీర్వాదం, మన అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎంతగా మనం సువార్త ప్రకటిస్తామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సువార్త ప్రకటించకపోతే దీవెన లేదు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉంటే దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఒక గొప్ప సంగతి చెప్పమంటారా, దేవుడు అంటాడు కదా, మీరు నా పని చేయండి, నేను మీ పనులు చేస్తాను. గట్టిగా. ఎలిజబెత్ రాణి గారు ఒక రోజున ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చింది. లండన్లో ఎలిజబెత్ రాణి గారు వెళ్లాల్సి వచ్చి అర్జెంట్ మీటింగ్ అది. అక్కడ ఆమె ఒక జాకెట్ కుట్టించుకోవాలనుకుని ఆమె దగ్గర ఉన్న పనిచేసే జాకెట్ కుట్టి ఆమెను పిలిచి, అమ్మాయి నువ్వు నా జాకెట్ కుట్టు అని. ఈ అమ్మాయి అంది కదా, అమ్మా నా కూతురికి బాగోవాలా. ఎవరికి? నా కూతురికి విషజ్వరం వచ్చింది, అస్సలు బాగోలేదు, నేను వెళ్ళాలి, కబురు వచ్చింది, వేలాడిపోతుంది, స్పృహ లేదట, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నన్ను పంపించమ్మా అని చెప్పని చెప్తే, ఈ రాణిగారు అంది కదా, లేదు లేదు లేదు, నీ కూతురు దగ్గర నువ్వు తర్వాత ఏంది కానీ, ముందు నా పని చేయి, నీ కూతురు సర్వసంగతి అని చెప్పని చెప్పిందట. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలా? రాణిగారికి జాకెట్ కొట్టాలా, కూతురు దగ్గరికి వెళ్ళాలా? చెప్పాలి అందరూ. లేదమ్మా నా కూతురు దగ్గరికే నేను వెళ్తాను, తల్లి ప్రేమ కదా, ఆగలేదు, నా కూతురు దగ్గరికి వెళ్తానంది. అప్పుడు ఎలిజబెత్ రాణిగారు ఏమన్నా తెలుసా, నువ్వు నోరు మూసుకొని నా జాకెట్ కుడితే నువ్వు నా సంస్థానంలో ఉంటావు, నేను కొట్టినాను వెళ్ళిపోతావా, మరలా నా సంస్థానంలో నువ్వు అడుగు పెడతానికి వీల్లేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలా? జీవమరణాల సమస్య, బ్రతుకుదేరు పోతే, రాణిగారి ఇంట్లో ఉద్యోగం లేదు అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో తిట్టుకుంటా కుట్టింది మిషన్. ఎవరిని తిట్టుకుంటా? అమ్మా రాణిగారిని తిట్టుకుంటా అనుకూలంగా ఆ జాకెట్ గుడిన తర్వాత వేసుకొని చూసింది, ఏంటి కుట్లు ఇప్పమాంది, ఇప్పింది. అయినా ఆలస్యమైన ఓపికగా కుట్టేళ్ళింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూతురు ఆడుకుంటా ఉంటా, కూతురు ఆడుకుంటా ఉంటే, ఏంటమ్మా ఏం జరిగింది అంటేను, అమ్మా నాకేం జరిగిందో తెలియదు, లేచి చూసేసరికి నా దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంది, చాలా ఫ్రూట్స్, ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా ఫ్రూట్స్,
మందులు ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆ ఇంట్లో ఉన్న అవసర వస్తువులన్నీ కూడా గ్యాదర్ చేయబడి ఉన్నాయి. ఏంటి అంటే ఒక అమ్మ వచ్చింది, ఆ అమ్మ ఇవన్నీ తీసుకొచ్చింది, ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చింది, ఆ డాక్టర్ గారు నాకు వైద్యం చేశారు, ఈ మందులు ఇచ్చారు, మరలా ఎప్పుడన్నా కావాలని నేను మరలా వస్తానులే అని చెప్పి వెళ్ళిందమ్మ. ఆ అమ్మ పోన్లే అని సంతోషపడతా ఉంది ఆ టైలర్. పోన్లే అని సంతోషపడతా ఉంటే ఇంతలోనే రాణిగారు ఊరేగింపుగా ఆ వీధిలో వస్తా ఉంది. ఏ రాణిగారు? ఎలిజబెత్ రాణి గారు. ఎలిజబెత్ రాణి గారు ఆ ఊర్లో ఊరేగింపుగా వస్తూ ఉంటే ఈ కూతురు ఆడుకునేది ఆడుకునేది లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి, అమ్మా నాకు మొన్న డాక్టర్ని తీసుకొచ్చిందే, ఆ అమ్మ వచ్చింది, నేను చూపిస్తాను రమ్మంటే ఆ అమ్మ కృతజ్ఞతలు చెల్లిద్దామని ఈ అమ్మ పొరుగెట్టుకొని వస్తూ ఉంటే ఆ కూతురు చూపించింది ఎవరినో తెలుసా? ఎలిజబెత్ రాణిని చూపించింది. ఎవరిని? ఎలిజబెత్ రాణిని చూపించింది. ఈ అమ్మాయినమ్మా నా ఇంటికి డాక్టర్ మన ఇంటికి డాక్టర్ని తీసుకొచ్చింది, ఈ అమ్మాయినమ్మా నాకు మందులు ఇప్పించింది, ఈ అమ్మాయినమ్మా ఫ్రూట్స్ ఇప్పించింది, ఈ అమ్మాయినమ్మా మరలా వస్తానంది అని చెప్పని చెబితే వెంటనే ఆ అమ్మ కళ్ళనీళ్ళు గాడ్చిందంటాను. చాలా జాగ్రత్తగానండి ఆవిడ ఏం చేసిందో తెలుసండి, ఈ అమ్మాయి నా జాకెట్ కుడుతుంది కాబట్టి ఈమె కూతురు పని నేను చూసుకోవాలని నా తల్లి వచ్చిందంటండి. మనం కూడా మన జీవితాల్లో కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకపోయి ఉండొచ్చు, మనం దేవుని పనిని చేస్తే మన పనులన్నీ దేవుడే చక్క పెడతాడు. మనం ఆయన పని చేయడానికి ఇష్టపడితే మన పని చేయడానికి ఆయన ఇష్టపడతాడండి, ఆయనే వస్తాడు. అసలు ఆయన వస్తే ఇంకా ఎదురేముందండి? కాబట్టి మన జీవితంలో, మన వ్యవహారాల్లో, మన పనుల్లో ఆయన తల దోచాలి అంటే మన సువార్త ప్రకటించడానికి పాటుపడాలి. ఇంత బాధలో ఉన్న సంఘానికి సంతోషం కలగటానికి కారణం ఏమిటి తెలుసా? సువార్త ప్రకటించింది సంఘం. పిలుపు సువార్త ప్రకటించాడు, దుఃఖంలో సువార్త ప్రకటించాడు, ఆయన ఆనందింపజేసే అంత కార్యం దేవుడు చేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని వాళ్ళారా, మనం కూడా సువార్త ప్రకటించాలి. ముందు సువార్త ఎవరికి ప్రకటించాలా? అందరు చెప్పాలా? మనకు మనం సువార్త ప్రకటించుకోవాలి. రెండు చెప్పాలా? మన శత్రువులకి మనం సువార్త ప్రకటించాలి. మూడోది బాధలో ఉన్నవాళ్ళకు సువార్త ప్రకటించాలి. ఎవరికి? బాధలో ఉన్నవాళ్ళకు సువార్త ప్రకటించాలి, కష్టంలో ఉన్నవాళ్ళకు సువార్త ప్రకటించాలి, శ్రమలో ఉన్నవాళ్ళకు సువార్త ప్రకటించాలి. దేవుడు ఉన్నాడమ్మా మనకని చెప్పని బాధపడుతూ బంధించబడుతూ వేధించబడుతున్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఎప్పుడైతే మనం అలా సువార్త ప్రకటిస్తామో మన నెత్తి మీద ఉన్న దెయ్యం మన కాళ్ళ కిందకు వస్తుంది. శత్రు బలం అంతటి మీద మనకు అధికారం దొరుకుద్ది. స్తోత్రం చెప్దామా? ఒకసారి చదవండి ఆ మాటలు. లూకా సువార్త 10:17 నుంచి 20 వరకు ఉన్న మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. చదవమ్మా. ప్రభువా దయ్యమును కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన వీడు సువార్త ప్రకటించడానికి వెళితే సాతాను కూడా వాళ్ళకు లోబడింది. ఆ తర్వాత దేవుడు చూస్తున్న దర్శనం, సాతాను మెరిపోవాలి ఆకాశం నుంచి పట్టడం నేను చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదని నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదో, అయినను దెయ్యమును మీకు లోబడుచున్నామని సంతోషించక మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడ్డాయని సంతోషించండి. ఈ సువార్త ప్రకటిస్తే మన పేర్లు ఎక్కడ రాయబడతాయంటండి? అంటే మనకు సువార్త ప్రకటించడం వల్ల వచ్చే సంతోషం ఎక్కడి నుంచి వచ్చే సంతోషం చెప్పాలా? అది పోయే సంతోషం కాదు. స్తోత్రం చెల్లించండి. మనతోనే ఉండే సంతోషం, ఈ సంతోషం మనకు కలగాలి అంటే మనం సువార్త ప్రకటించాలి. కాబట్టి పిలుపు స్టెఫను చనిపోయిన తర్వాత ఆ బాధలో సంఘం ఉంటే పిలుపు సువార్త ప్రకటించడం వల్ల సంతోషం ఇచ్చాడు. ఆ సంతోషం తీసివేయబడిన సంతోషం అయ్యన్నది. కాబట్టి ఈరోజున నీకు నాకు బాధలు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, మనకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయా, ఈ ప్రశ్నలకి సమాధానం ఏమిటి తెలుసా? మనం సువార్త ప్రకటించకపోవడమే. తరలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మనకు దేవుని గురించి తెలుసు, తెలిసి కూడా మనం సువార్త ప్రకటించకపోతే మన జీవితాల నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని నష్టాలు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని శోధనలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు మన జీవితంలో అంటే సువార్త ప్రకటించకపోవటం వల్లే. మనం దేవుని నమ్మేంగా, నమ్మిన మనం నమ్మకంగా ఆయన సువార్త పనిని మనం చేయాలండి. ప్రార్థన చేసుకుందామా? మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? నేను దేవుని మందిరానికి వెళ్ళా, దేవుని వాక్యాన్ని విన్నా,
ఈ బాధ వచ్చిందని నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు, నువ్వెన్న వాక్యం ఎట్టేళ్ళింది. తనకు తాను సువార్త ప్రకటించుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం. మనకు మనం సువార్త ప్రకటించాలా, వ్యతిరేక శక్తులకు సువార్త ప్రకటించాలా, ఇరుగు పొరుగు వారికి సువార్త ప్రకటించాలా. ప్రకటించిన సువార్తలో ధైర్యంగా మనం నిలబడాలా. మనం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని సంతోషంతో నింపుతారు. ప్రార్థన చేసుకుందాము.